హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై 1వ తేదీన ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతారో, ఈ పెన్షన్లు 7000తో పాటుగా మనకు మరో 2 కానుకలు కూడా అయితే పంపిణీ చేయాలంటూ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్లో ఆమోద ముద్ర అయితే వేశారండి. అయితే ఆ 2 కానుకలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. గత ప్రభుత్వంలో కొందరికి పెన్షన్లు అనేది ఈ కారణాల చేత అయితే రద్దు చేశారు. మీ యొక్క పెన్షన్ అనేది జూలై నెలలో వస్తుందా లేదా అనేది ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చండి. ఇక వివరాలనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు టోటల్గా 4000 రూపాయలు పెన్షన్ అయితే పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. అయితే 4000 రూపాయలు పెన్షన్ అయితే పెంచుతూ మళ్ళీ మనకు ఏప్రిల్లో సంబంధించినటువంటి 1000, మే నెలకు సంబంధించినటువంటి 1000 రూపాయలు, అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి 1000 రూపాయలు, టోటల్గా 3 నెలలకు సంబంధించినటువంటి 3000 రూపాయలతో పాటుగా ఈ 4000, టోటల్గా 7000 రూపాయలు పెన్షన్ అయితే జూలై 1వ తేదీన అందించాలని చెప్పేసి అయితే క్యాబినెట్లో అయితే ఆమోద ముద్ర అయితే వేశారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు మరొక కానుకూడును అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇంటింటికి. అయితే పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ, సో మనకేంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ ఐడి కార్డుల ద్వారా గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, సో మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికార బాధ్యతలు అయితే చేపట్టారు కాబట్టి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేసి మనకు నూతన కార్డులు, అంటే కొత్త కార్డులు అనేవి మన యొక్క టీడీపీ పార్టీకి సంబంధించి ఎల్లో కార్డు ఉంటుంది, పెన్షన్ కార్డు. సో మనకు రైట్ సైడ్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఎన్టీఆర్ గారి ఫోటో ఉంటుంది. సో ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ కార్డులు మనకు జూలై 1వ తేదీన పెన్షన్ 7000తో పాటుగా ఈ కార్డులు అనేది ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే విధంగా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్లో అయితే ఆమోద ముద్ర అయితే వేశారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొందరికి 15000, ఇంకొందరికి 6000, మరికొందరికి 10000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు కొందరికి 10000 ఎవరికంటే, ఎవరైతే కిడ్నీ బాధితులు, డయాలసిస్ రోగులు, తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 10000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఏంటంటే 6000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. వృద్ధులకు వచ్చేసి 7000 అయితే మొదటి నెల ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి, అంటే మనకు ఆగస్ట్ నెల నుంచి మనకు 4000 పెన్షన్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పూర్తిగా వైకల్యానికి గురి అయ్యి మంచం మీద ఉంటారో, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 15000 రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు జూలై 1వ తేదీన ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి నిధులు అనేవి మీకైతే అందబోతున్నాయి. అలాగే పెన్షన్తో పాటుగా మనకు కొత్త పెన్షన్ ఐడి కార్డు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.